ఇవాళ తెలంగాణలో ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. ఇక ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న కౌంటింగ్ తో పాటు ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో 4000కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ 118 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీలో నిలిపింది. అటు బీజేపీ 111 చోట్ల పోటీ చేస్తుండగా పొత్తులో భాగంగా 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రతి నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు.